ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల పట్ల ప్రభుత్వాది నేతలు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన మాదిగల విశ్వరూప సమాయత్త సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీలో నలుగురు మాల ఎంపీలు లేచి మాదిగలు లేరంటే 25 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నలుగురు మాలలు పోతే ఇంకొక 21 మంది ఎంపీలు ఉండి కూడా మాదిగలు ఉన్నారు. మీరు తప్పుడు మాట మాట్లాడుతున్నారు. ఒక ఎంపీ లేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ సమర్థించిన ఈ పార్టీలు, తెలంగాణలో ఈనాటికి మద్దతు ఇస్తున్న ఈ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి మాలలో తిరుగుతలకి గప్సుగా నిలబడి వర్గీకరణ కనుగోలు లేకుండా వాళ్ళు వత్తాసు కలుగుతున్నారు. 3, ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే పక్క మాల సంక్షేమంగా మారింది. ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే పక్క మాల సంక్షేమంగా మారింది. అందుకు సాక్ష్యం ఏంటి? ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం 4 శాఖలు పనిచేస్తుంటాయి. ఆ 4 శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్, దళిత క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్. ఏ డబ్బు ఏ రూపాయి ఈ దళిత వర్గాలకు అందాలన్నా ఈ 4 శాఖల ద్వారానే అందాలి. సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, ఓకే. దాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు దళితులకు పంచుతారు. ఎస్సీ కమిషన్ దళిత వర్గాల మీద దళితున్న దాడులను అరికట్టే కాడ, నష్టపరామించే కాడ కమిషన్ పనిచేస్తుంది. క్రైస్తవుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం కోసం క్రైస్తవ శాఖ పనిచేస్తుంది. ఈ 4 శాఖల ద్వారానే ఏ డబ్బైనా రావాలి. మరి ఈ 4 శాఖలకు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిందని చెప్తున్న డబ్బు ఎంత? 40,000 కోట్లు అంట. 40,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో ఖర్చు పెడితే అది ఎవరి చేతులు పెట్టి ఖర్చు పెట్టించిండు? 4 మాలల చేతిలో. మరి వడ్డించే పల్లెం నా చేతిలో ఉంటే నా వాళ్ళకి ఎక్కడ నేను వడ్డించుకుంటా? మరి వడ్డించే 4 పల్లెలు 40,000 కోట్లు వాళ్ళ చేతిలో పెడితే ఎవరు వడ్డించుకుంటారు? వాళ్ళకి వడ్డీ